వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక, హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితోని ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులు చాలా మందిని చూసినాం, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఎంటిక కూడా వీకలేవు, కానీ ఏదో పైశాచిక ఆనందం. నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అని ఏదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. నిన్న మన వాడోగడు వీడోగడు మోపాయిండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు అని, సంకనాకనిక విలువాలన రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. మహేష్ గౌడ్ గారు, నా విజ్ఞప్తి ఒక్కటే, ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది, కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది, అది మీ అదృష్టం. రాబోయే 3-4 నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించినాం. బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది. ముఖ్యమంత్రిగా నేను, పీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినవి, నాయకులు ఎట్లోగట్ల నడుస్తుంది, కానీ కార్యకర్తలు కష్టాలలో ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది, ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది, జడ్పీటీసీ, ఎంపీవి, జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికంటే గురుతరమైన బాధ్యత, బరువైన బాధ్యత ఇదే. ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది. అందరినీ సమన్వయం చేయండి. గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచినోళ్లను అవసరమైతే ఊపిరైన వదిలిండ్రు, కానీ జెండాను వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది. మీ ఎన్నికలకు, మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను. మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు. మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం, మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు. మీ గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులం అందరం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్లో వండిన ఆయన గుండెలు ఎదరాలరా నాయన, అవునా? నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది. ఈరోజు ఆఖరి రోజు పీసీసీ అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై.
సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.